ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా భూముల అంశం అనేది ఎక్కడ వేసిన మూడు ఎక్కలాగా. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంచుకు భూములు ఎక్కలని ఆయన మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని కదిలించి ప్రయత్నించినా అన్ని తప్పులేదు. మళ్ళీ కొత్త రెవెన్యూ చట్టం 2022 తెచ్చిన తర్వాత కూడా సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు దానికి మూసలేకపోవడం, దాని మీద ఏమాత్రం కూడా కదిలికలేకపోవడం చాలా దారుణంగా దుర్మార్గంగా ఉంది. తక్షణం ముఖ్యమంత్రి గారు స్పందించాలని కోరుతాం. ధరణి ఫోటో తీసుకొచ్చాం. ధరణి ఫోటోలో అనేకమైన దోషులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. వాస్తవికంగా ఈ ధరణి ఫోటోల ద్వారా రైతు ఆ తలరాత్రే మారిపోతుంది. ఇప్పటికీ సాదా బయనామలకి అలా ఆప్షన్ లేదు. రెండవది, ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు గతంలో ఏదైతే మరి వాళ్ళు మార్పు చేస్తున్నారో అప్పుడు పాత పాస్బుక్ ఇచ్చినారు, కానీ కొత్త దీనిలో లేదు. కొత్త దీనికి సంబంధించి ఏదైతుందో ధరణి పోర్టల్లో దాని ఆప్షన్ లేదు. ధరణిలో ఒక సర్వే నెంబర్ కనుక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మొత్తం రైతు ఖాతా వెళ్ళిపోతుంది. విరాసతులు ఇప్పటికీ అమలు కావట్లేదు. గతంలో ఉన్నటువంటి పట్టేదారు పాస్బుక్ ఏదైతుందో దానిలో రికార్డు భూములు సరిగ్గా ఉన్నా రైతుకి, ధరణి పోర్టల్లో దాన్ని ఎక్కలేదు. ఒక సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా ఇది ఇక్కడ సరిగ్గా ఎక్కలేదు. దాంతో కొంతమంది రైతులకైతే రైతు బీమా రావట్లేదు, రైతు బంధువు రావట్లేదు. రైతు బీమా రానందు వల్ల రైతు చనిపోయిన తర్వాత రైతు బీమా రావాలి, భూమి ఉంది కానీ రికార్డులో తప్పు ఉంటే రైతు బాధ్యం కాదు. ఇట్లాంటి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ దీని మీద సర్వే వరకు సమగ్ర సర్వే చేపట్టడానికి ప్రభుత్వం తక్షణమే యుద్ధపరంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే డిజిటల్ సర్వే చేస్తారని ముఖ్యమంత్రి మాటిచ్చినట్టు కానీ అమలు కాలేదు. అలాగే ఈ దీనికి సంబంధించి ఈ ధరణి పోర్టల్ లొసుకులకు మంత్రివర్గ సబ్ కమిటీ వేసిన ఇప్పటివరకు ఎక్కడికి వేసిన పెండింగ్లో ఉన్నది. కాబట్టి ఇలాంటి సమస్యలపైన పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అలాగే ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాను. వారు తక్షణమే ఈ మూల సమస్య పరిష్కారం చేయడానికి యుద్ధపాతికేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను.